తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ఐ టు హ్యాడ్ ఏ డ్రీమ్, నాకు ఉందొక కళ. వర్గీస్ కురియన్. ప్రపంచంలోనే అతిపెద్ద పాడి పరిశ్రమ అభివృద్ధి కార్యక్రమంగా పేరు తెచ్చుకున్న ఆపరేషన్ ఫ్లడ్ రూపశిల్పి అయిన డాక్టర్ వర్గీస్ కురియన్ కృషి వల్ల భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశం అయ్యింది. అరుదైన దూరదృష్టి ఉన్న కురియన్ రైతుల్ని శక్తి సంపన్నులుగా చేయాలి అనే తన కళని సాకారం చేసుకోవటానికి ఒక జీవిత కాలాన్ని అంకితం చేసిన వ్యక్తి. భారతదేశ వ్యాప్తంగా పాల సహకార ఉద్యమానికి రూపకల్పన చేసిన మహానుభావుడు. ఆనంద్లోని కొద్దిమంది రైతులు వాళ్ల పాలని అమ్ముకోవటానికి ఏర్పాటు చేసుకున్న ఖైరా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఉన్న ప్రాంతానికి కురియన్ రావటం ఒక విధి విలాసం. అక్కడ వాళ్ల నాయకుడైన త్రిభువన్ దాస్ పటేల్ వ్యక్తిత్వానికి, నిబద్ధతకి డాక్టర్ కురియన్ ఆశ్చర్యపోయి వాళ్లతో కలిశారు. ఆనంద తరహా సహకార సంస్థలు ఎంత అభివృద్ధి చెందాయంటే, భారత ప్రభుత్వం ప్రత్యేకంగా కురియన్ చేత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుని స్థాపించి అలాంటి వాటిని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేయమని కోరింది. ఆయన గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ని కూడా స్థాపించి దాని ఉత్పత్తుల్ని మార్కెట్ చేశారు. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ గా పేరు తెచ్చుకున్న కురియన్ ఈ జ్ఞాపకాలలో తన జీవితగాథని, పాడి పరిశ్రమని ఏ విధంగా అభివృద్ధిలోకి తెచ్చింది ఇలాంటి అనేక విషయాల్ని ఎంతో వివరంగా చెప్పారు. ఎంతో ఉత్తేజాన్ని కలిగించే ఈ జ్ఞాపకాల్లో డాక్టర్ వర్గీస్ కురియన్ చేసిన గొప్ప సేవల గురించి తెలుసుకోవటంతో పాటుగా అనేక రంగాల్లో రాణించిన ఆయన విభిన్న వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటాం. ఇట్లు పబ్లిషర్స్. ముందు మాట, డాక్టర్ వర్గీస్ కురియన్ లాంటి వాళ్ళు ఉండటం భారతదేశం అదృష్టం. ఈయన నిస్వార్థ జీవి, నిబద్ధ ప్రాణి, జాతీయవాది. భారతదేశంలో అట్టడుగునన్న పేద జనాభా జీవనాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి తన జీవితాన్నే అంకితం చేశారు. వారిని ఉత్పత్తిలో భాగస్వాములయ్యేట్టు చేశారు. ఈ జ్ఞాపకాల దొంతరలో ఆయన రంగుల జీవితం మిరుమిట్లు గొలుపుతుంది. ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, విజయాలు, అసంతృప్తులు ఆకర్షణగా ఉంటాయి. డాక్టర్ కురియన్ మాటల్ని కలగాపులగం చేయరు. నీ లక్ష్యమే నిన్ను నడిపిస్తుంది అని ఆయన అంటున్నప్పుడు దానర్థం మనకి తెలుస్తుంది. ఆయన జ్ఞాపకాల్లో ఉన్నది కూడా అదే. జరిగిన సంఘటనల్ని యథాతథంగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొందరి విషయంలో తన భావాల్ని చెప్పటానికి ఆయన మొహమాట పడలేదు. మరికొందరి విషయంలో అవసరం అనుకుంటే మెచ్చుకోవటానికి వెనుకాడలేదు. డాక్టర్ కురియన్ తన జీవిత కాలంలో చూసిన అర్థవంతమైన సంఘటనల సమాహారమే ఈ జ్ఞాపకాల్లో ప్రతిఫలిస్తాయి. డాక్టర్ కురియన్ సాధించిన విజయాలను చూసి మనం గర్వపడతాం. ఆయన క్రాంతదర్శి. ఆయన అనేక సంస్థల్ని స్థాపించి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా తీర్చిదిద్దారు. పాల ఉత్పత్తి సరఫరాలలో ఓ పంతాన్ని అభివృద్ధి చేసి ఆరోగ్యకరమైన పోషక విలువలున్న పాలని లక్షలాది మందికి అందించారు. అమూల్ని బ్రాండ్గా తయారు చేయటంతో ప్రపంచంలోనే ఆహారానికి సంబంధించిన అతిపెద్ద మార్కెట్ని సృష్టించారు. ఆయన మన దేశంలో ఒక్కొక్కళ్ళకి రెండింతలు పాలు అందేట్టు చేశారు. అతిపెద్ద గ్రామీణ ఉపాధి కల్పన దిశగా పాడి పరిశ్రమను తీర్చిదిద్దారు. ఆయన స్థాపించిన సహకార సంఘాలు స్త్రీ సాధికారత విషయంలో సామాజిక పరిణామాన్ని తీసుకొచ్చే బలమైన ప్రేరకాలుగా పనిచేశాయి. ఇంకా దేశంలోని అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని పాదుకొల్పాయి. గొప్ప జాతీయవాది అయిన కురియన్ అనుభవాలు, అనుభూతులు ఆయన జ్ఞాపకాల్లో నిండి ఉన్నాయి. గ్రామీణ భారతాన్ని అభివృద్ధి చేయటంలో ఆయన తన ప్రభావాన్ని భవిష్యత్తులో కూడా నిలిచిపోయేట్టు చేశారు. మన దేశానికి మనం ఏమన్నా చెయ్యాలి అనే స్పృహ కలిగే విధంగా ఈ పుస్తకం చాలా మందికి ప్రేరణ కలిగించాలి. డాక్టర్ కురియన్ డైరీ ఇంజనీరింగ్లో తలమునకలవటం విధి విన్యాసం. ఆయన మామూలుగా సైన్స్లో గానీ ఇంజనీరింగ్లో గానీ తన భవిష్యత్తును నిర్మించుకుందాం అనుకున్నారు. ఉద్యోగ జీవితాన్ని కొనసాగిద్దాం అనుకున్నారు. కానీ ఆయన జీవితం విచిత్రమైన మలుపు తిరిగింది. డైరీ పరిశ్రమకి ఆయన చేసిన సేవ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఈయనకున్నలాంటి దూరదృష్టి, నిబద్ధత, అంకితభావం, జాతీయ స్ఫూర్తితో వేలాది కురియన్లు ఉన్నట్లయితే మన దేశం ఇంకెంత పురోభివృద్ధి సాధించేదో. ఇట్లు ఎన్ రతన్ టాటా. పరిచయం. ఆనంద్, 2005, నా మనవాడికి. ప్రేమైన సిద్ధార్థ, నేను క్రితంసారి ఎప్పుడు రాశాను నీకు? జ్ఞాపకం చేసుకుందామన్నా ఇబ్బందిగానే ఉంది. ఈనాటి వేగవంతమైన ప్రపంచంలో అప్పటికప్పుడు మాట్లాడుకోవటానికి మనం టెలిఫోన్ని ఉపయోగించటానికే బాగా అలవాటు పడ్డాం. టెలిఫోన్లో మాట్లాడుకోవటం వల్ల సంతోషంగా ఉంటుంది, కానీ అది తాత్కాలికం. రాయటం భిన్నమైంది. రాసింది ఒక్క అక్షరమైనా అది మనం దాచుకునేంత నిధి. దానివల్ల మన చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల మన ఆసక్తి, దృష్టి వ్యక్తమవటమే కాకుండా అది దాచుకునేంత విలువైన సంపద. దాన్ని సంవత్సరాల తరబడి గొప్ప ఆనందంతో మళ్లీ మళ్లీ చదువుకోవచ్చు.
నేను రాసిన దాంట్లో ఏముంది అంటే అది బహుశా ఉత్తరం కన్నా ఎక్కువ విలువైంది. ఎప్పటికిప్పుడు నువ్వు దీన్ని చదవాలని అనుకోకపోవచ్చు, కానీ తర్వాత కొంతకాలానికి ఎప్పుడో ఒకప్పుడు నేను రాసిన రాతల్ని చదువుతావు. అప్పుడు నేను ఏం చేశానో నీకు బాగా అర్థమవుతుంది. మన దేశంలోని రైతులకి ఓ లక్ష్యంతో నేను జీవితకాలం చేసిన సేవకి కారణాలు తెలుస్తాయి. ప్రపంచం 21వ శతాబ్దంలోకి ప్రవేశించే ముందటి విలువైన రోజుల్ని ఈ పుస్తకం జ్ఞాపకం చేస్తున్నట్టు నువ్వు గుర్తిస్తావు. నా జ్ఞాపకాల్ని మీ తరం వాళ్లతో నువ్వు పంచుకోవాలనుకోవచ్చు. సంక్షిప్తంగా, మీ తాతలు ఈ ప్రపంచంలో ఎలా జీవించారు, ఏం తెలుసుకున్నారు అనేది ఉంది దీనిలో. మన దేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే నేను ఉద్యోగంలో చేరాను. ఆ రోజుల్లో ఉన్నతమైన లక్ష్యమేంటంటే మనం కలలుగన్న భారతదేశానికి ఏదో విధంగా సేవ చేసి అభివృద్ధి చేయాలని. భారతీయులందరూ స్వేచ్ఛగా తలెత్తుకుని తిరగటమే కాకుండా ఆకలి దారిద్ర్యం నుంచి విముక్తి పొందాలని, దేశంలోని ప్రజలందరూ పరస్పర గౌరవంతో ప్రేమతో జీవించాలని, అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా మునుముందు మన దేశం గుర్తించబడాలని. మనం ఒక జీవన విధానం కావాలని నిర్ణయించుకోవడం అంటే మిగతా వాటిని పక్కన పెట్టడమే అని నాకు అర్థమైంది. వాళ్ల జీవితాల మీద వాళ్లకే నియంత్రణ ఉండటానికి ప్రయత్నిస్తున్న పాల రైతుల చిన్న సహకార సంఘం కోసం పనిచేయటానికి ఎప్పుడైతే అంగీకరించానో అప్పుడే నాలో ఈ పరిణామం 50 ఏళ్ల క్రితం జరిగింది. అసలు నిజం చెప్పాలంటే భారతదేశ రైతులకి సేవ చేద్దామనే లక్ష్యం మొదట నాకేమీ లేదు. కానీ నేను ఇదా అదా అని ఎంచుకునే సమయంలో వరుసనే రకరకాల సంఘటనలు నన్ను లాక్కెళ్లాయి. ఏం కావాలో ఎంచుకునేసరికి నా జీవితం మారిపోయింది. నేను మెటలర్జీలో నా కెరీర్ కొనసాగించి ఉంటే బహుశా ఓ పెద్ద కంపెనీలో ముఖ్య కార్యనిర్వహణాధికారిని అయ్యుండేవాణ్ణి. నేను ఇండియన్ ఆర్మీలో చేరుంటే జనరల్గా రిటైర్ అయ్యేవాణ్ణి. అమెరికా వెళ్ళిపోయి ఉంటే విజయవంతమైన ఎన్ఆర్ఐ అయ్యుండేవాణ్ణి. అయినా నేను ఇవేవీ ఎంచుకోలేదు. కారణం, ఎక్కడో అంతరాంతరాల్లో గుజరాత్లోని ఆనంద్లో మరింత అర్థవంతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని తెలుసనుకుంటా. మీ అమ్మమ్మ కూడా మంచి నిర్ణయమే తీసుకుంది. ఇప్పుడున్నన్ని కనీస సౌకర్యాలు ఆ తొలి రోజుల్లో ఆనంద్లో లేవని తనకి తెలుసు. అయినా సరే ఆనంద్లోనే ఉండాలి, పనిచేయాలి అనే నా నిర్ణయాన్ని ఆమె గట్టిగా సమర్థించింది. నా పక్కన నా తోడుగా నిలబడాలని ఆనాడు మీ అమ్మమ్మ తీసుకున్న నిర్ణయం నిరంతరం నాకు బలాన్నిచ్చింది. ఆ బలమే నేను స్థిమితంగా నా బాధ్యతలు తలెత్తుకునేట్టు చేసింది. మన దేశాభివృద్ధి కోసం నేను చేసిన కృషికి గుర్తింపు వచ్చినప్పుడల్లా అది నాతో కలిసి పనిచేసిన మా అందరి సమిష్టి కృషికి వచ్చిన గుర్తింపుగానే ఎప్పుడూ చెబుతూ ఉంటాను. నేను ఇంకా గట్టిగా చెప్పేది, కొన్ని ముఖ్యమైన విలువల్ని నమ్మి పాటించడం వల్లే నేను పొందిన విజయాలు సాధ్యమయ్యాయి. మా తల్లిదండ్రులు, ఇతర కుటుంబ పెద్దల నుంచి వారసత్వంగా వచ్చిన విలువలు కొన్ని, ఆనందలో ఉన్న నా స్ఫూర్తి ప్రదాత, నాకు చేయూతనిచ్చే త్రివన్ దాస్ పటేల్లో చూసిన విలువలు మరికొన్ని. ఈ విలువలకి సమగ్ర వ్యక్తిత్వం, నైతికత చాలా అవసరమని తరచూ చెబుతూ ఉంటాను. ఇది గ్రహించినప్పుడు నీ పట్ల నువ్వు నిజాయితీగా ఉండగలవు. అలా ఎప్పుడూ ఉండగలిగితే ఇతరులతో కూడా నిజాయితీగా ఉండటానికి పెద్దగా శ్రమపడాల్సి ఉండదు. నేను నేర్చుకున్నది ఏదో ఒకరోజు నువ్వు నేర్చుకుంటావు. జీవితం విలువైంది, దాన్ని వృధా చేసుకోవటం పొరపాటు. జీవితంలో నీకు నువ్వుగా బాధ్యతల్ని తలకెత్తుకో. ఎప్పుడూ నీ శక్తి మేరకు నీ తెలివితేటల్ని ఉపయోగించు. ఎలాగోలా అందరి మంచికి పాటుపడు. ఆ మంచి ప్రతిరోజు వివిధ రూపాల్లో నీ ముందు ప్రత్యక్షమవుతుంది. నీ చుట్టూ ఉన్న పరిసరాల్ని నువ్వు చూడగలిగితే నువ్వు చేయగలిగింది నీ కోసం ఎదురు చూస్తూ కనిపిస్తుంది. నీ స్నేహితుడికి సహాయం అవసరం రావచ్చు. నీ మాస్టర్ ఎవరన్నా వాలంటీర్ కోసం చూస్తూ ఉండొచ్చు. నీ చుట్టుపక్కల వాళ్ళకి నీ అవసరం రావచ్చు. విజయం సాధించలేకపోవటం అపజయం కాదని నాలాగే నువ్వు తెలుసుకుంటావని ఆశిస్తున్నాను. మంచి కోసం నువ్వు నీ శక్తి మేరకు శ్రమపడలేదని, అందుకే విజయం సాధించలేదని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎప్పుడైనా సరే పొరపాటు జరగటానికి అవకాశం ఉందని, పొరపాటు జరుగుతుందని నాలాగే నువ్వు జీవితంలో తెలుసుకుంటావు. అయినా ప్రజల జీవన పరిస్థితులకి, వారు ఆనందంగా ఉండటానికి మధ్య ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. ఓ బంధువో, సన్నిహితుడో, కాస్త తెలిసినవాడో వీళ్ళందరూ ఆనందంగా ఉన్నారని అనుకుని వాళ్లతో మనల్ని పోల్చుకుంటాం. కానీ మనం దగ్గర నుంచి పరిశీలిస్తే మనం చూసేది సంపూర్ణత్వ ఛాయలు మాత్రమేనని గ్రహిస్తాం. దీనివల్ల మనకి ఉన్నదాన్ని అపురూపంగా చూసుకోగలుగుతాం. 1999లో రాష్ట్రపతి నాకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చే కార్యక్రమానికి నాతో పాటు ఢిల్లీ వచ్చావు, గుర్తుందా? ఆ మెడల్ని నువ్వు గొప్ప గర్వంతో మెళ్ళో వేసుకుని దాని వంక చూస్తూ, ఇది నేను ఉంచేసుకోనా అని పరమ అమాయకంగా అడిగావు. దానికి నేను, మీ అమ్మమ్మ ఏం సమాధానం చెప్పామో నీకు గుర్తుందా? ఇది నాదే కాదు, నీది కూడా. కానీ
నాకు వచ్చిన అవార్డులు ఉత్తినే నువ్వు దాచుకోవటంతో సంతృప్తి పడకూడదు. నీ జీవిత కాలంలో నువ్వు చేసిన పనికి నువ్వు సొంతంగా అవార్డులు రివార్డులు సంపాదించుకోవటమే నీ ముందున్న సవాలు. చివరిగా నేను చెప్పేదేంటంటే, ప్రేమించటానికి ధైర్యం ఉన్నవాళ్లమైతే, ఇతరుల ఆనందంలో పాలు పంచుకునేంత శక్తిమంతులమైతే, ఉన్నదానితో తృప్తి పడేంత జ్ఞానవంతులమైతే ఇంక మనం పరిపూర్ణంగా జీవిస్తాం. సిద్ధార్థ, ఈ పుస్తకాన్ని నీకు, ఇంకా మన దేశంలో నీ తరానికి సంబంధించిన లక్షలాది పిల్లలకి కూడా అంకితమిస్తున్నాను. మీరంతా ఈ పుస్తకం చదవటం ద్వారా ఉత్తేజితులై ప్రపంచంలోకి ధైర్యంగా వెళ్లి మీరు ఎంచుకున్న రంగాల్లో ఈ దేశ విస్తృత ప్రయోజనాల కోసం, ఎక్కువ మంది ప్రజల మంచి కోసం అవిశ్రాంతంగా పనిచేస్తారనే ఆశతో ఈ అంకితం ఇస్తున్నాను. ఆ తర్వాత నీకు వచ్చే రివార్డులనే చూసావు, అవి జీవితాన్ని సార్థకం చేసుకున్న వారికి వచ్చే నిజమైన రివార్డులని గుర్తుంచుకో. ప్రేమతో, తాత. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.